విజయ్ కుమార్ గారు సో ఎట్లా చూస్తారు ఒకవైపు వైసీపీలో ముందు నుంచి గమనిస్తున్నారు చెప్పిందే వేదం అన్నట్టుగా చేసిందే శాసనం లేదంటే రాసిందే గీత మీరు దాటడానికి వీల్లేదు అనే చందాన ముఖ్యమంత్రి ఎట్లా వ్యవహరిస్తుంటారో తెలుసు కానీ ఈరోజు ఇంత చెప్పినా కూడా ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు హోటళ్లలో విందు రాజకీయాలకు తెరలేపారు అందరిని క్లస్టర్లుగా విభజించి మంత్రులకు ఇన్ఛార్జీలుగా ప్రకటించి ఇంత చేసినప్పటికీ కూడా ఈరోజు మాట వినకుండా క్రాస్ ఓటింగ్ జరిగిందంటే ఎంత వ్యతిరేకత కనిపిస్తోంది అనేది ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి ఏబిఎన్ అందరూ కూడా శుభోదయం అండి వాస్తవానికి ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడతారు ప్రజలే ప్రజల్ని పరిపాలిస్తారు అంటే ప్రజల నుంచి మాకు ఒక ప్రతినిధి అంటే ఇది మళ్ళీ ఏంటి ఎప్పటి నుంచో ఉన్నది మళ్ళీ విజయకుమార్ మళ్ళీ కొత్తగా చెప్తున్నాడు కాదు మర్చిపోయారు అందరూ ఇప్పుడున్న ఈ నాలుగు సంవత్సరాలు అయితే పూర్తిగా మర్చిపోయారు ఆ భాష్యం అసలు ఆ భావం ఏంటనేది కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూడా మర్చిపోయిన పరిస్థితులు ఈరోజు ఉన్నారు అయితే ప్రజలు ప్రజల్ని ఎన్నుకొని వాళ్ళ నుంచి ఒక వ్యక్తిని మా ప్రతినిధి అని చెప్పి పంపించిస్తారు పంపించినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఆ సమూహానికి ఆయన ఒక ప్రతినిధి అన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా విలువ ఆయన ఏం చేస్తాడో ఆ ఒక రెండు లక్షల ఓటర్లు ఆ రెండు లక్షల ఓటర్లు ప్రతిబింబిస్తుంది ఈ నెల్లి గౌరవంగా నించుంటే ఆ రెండు లక్షల మంది గౌరవంగా నించినట్టే ఈ నెల్లి వాళ్ళ మీద పడితే ఆ రెండు లక్షలు వెళ్ళి ఆయన కాలుమే పడినట్టే ఈయన బానిసత్వం చేస్తే ఆయన రెండు లక్షల మంది బానిసత్వం చేసినట్టే ఇది వాస్తవం ఈరోజు నాలుగు సంవత్సరాల పాటు ఎలా అయిపోయిందంటే పరిస్థితి ప్రజలు నమ్మారు ప్రజలు ఓట్లేశారు అందులో డౌటే లేదు నూట యాభై ఒక్క మంది మ్యాండేట్ ఇచ్చారు ఇట్స్ నాట్ ఎ జోక్ నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు అంటే అంతగా నమ్మించారా ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి మరి వీళ్ళని తీసుకొచ్చి స్ట్రాటజిస్టులను తీసుకొచ్చి రోజు అబద్ధాలు చెప్పించారా ఇదంతా సపరేట్ పార్ట్ ప్రజలు నమ్మారు కదా ప్రజలు ఓటేశారు కదా ప్రజలు ఓటేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అసెంబ్లీ సిగ్మెంట్ నుంచి ఒక ప్రతినిధిని పంపించారు అది ఫ్యాన్ గుర్తు మీద నుంచి పంపించారు అయితే ఇక్కడ అంతా నాదే అన్నట్టు చూసుకొని ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే వాళ్ళ సెలక్షన్ కూడా డిఫరెంట్ జైల్లోంచి నుంచి వచ్చిన సెలక్షన్లు ఉన్నాయి ఈయన ఎవరిని పెడితే వాళ్ళని ఆఖరికి లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు లెస్ లాస్ట్ ఒక నాలుగైదు రోజుల ముందు కూడా ఎంపీలు లేరు వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు లేరు ఎవరిని పడితే ఆయన పెట్టేశారు ఎంపీ క్యాండిడేట్లు ఇది వాస్తవం ఎమ్మెల్యేలు వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు సరే కాదనట్ల వాళ్ళెవరూ ప్రతినిధులు వచ్చారా లేదా కానీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడి నుంచి వచ్చిన ప్రతినిధుల్ని ఏం చేశారు కనీసం ప్రజల సమస్యలు కానీ ప్రజల గురించి కానీ ఏది మాట్లాడే పరిస్థితి లేకుండా నాలుగు సంవత్సరాలు కూర్చోబెట్టారు కూర్చో కూర్చోబెట్టారు కట్టేశారు అప్పటికీ కూడా కాంగ్రెస్ ఎప్పుడైతే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందో వాళ్ళ నాయకత్వాలు కాపాడుకోవడానికి వాళ్ళ నమ్ముకున్న వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ వాళ్ళ లీడర్షిప్ని అలాగ రన్ చేసుకోవడానికి ఆపోజిట్ అంటే అప్పటి వరకు తెలుగుదేశానికి ఆపోజిట్గా ఉన్న కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అందరూ సత్యబాబు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ చాలామంది జాయిన్ అయ్యారు ప్రసాద్ ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది జాయిన్ అయ్యారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే బొత్స సత్యనారాయణ మర్చిపోయారు జనాలు మా ఉత్తరాంధ్రలో ఇలాంటి చాలామంది నాయకులు కనుమరుగైపోయారు ఈవెన్ దో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఉన్నాడు ఆయన మంత్రులు అయి ఉన్నారు ధర్మాన్ని అందుకే నేను స్పెసిఫిక్గా నేను వాళ్ళని కోట్ చేస్తున్నాను మంత్రులు అయి ఉన్న వాళ్ళని కూడా మర్చిపోయారు జనాలు ఎందుకు మర్చిపోయారు వాళ్ళ నాయకత్వాలు పోయినాయి వాళ్ళ నాయకత్వాలు అసలు లేనే లేని వాళ్ళ పరిస్థితి అలాగే ఉన్నప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రులు అవలేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాయిస్ ఎక్కడ ప్రజలు ప్రజల వాయిస్ ఎక్కడ ప్రజలకు కావాల్సిందేంటి మాట్లాడే వ్యక్తి ఎవరు ఎంతసేపు అసెంబ్లీలోకి వెళ్తే తిట్టడమో లేకపోతే భజన చేయడమో ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన పరిస్థితి అదే ఇక్కడికి వచ్చేసరికి మీరు గ్రామాల్లో తిరగకపోతే మీరు వెళ్ళకపోతే మీకు సీట్లు ఉండమని చెప్పి భయపించడం ఆఖరికి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు దగ్గర జస్ట్ డిగ్రీ సంపాదించి వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించినోడు అందరూ ఎమ్మెల్యేలు ఏదో కూర్చుంటే ఆ ఎమ్మెల్యేలు నూనించో నీ నీ ఇంత నువ్వు కూర్చో ఇంత డిగ్రీ చేసిన వాళ్ళు అరే ఎమ్మెల్యేలు ఏంటాయా వాళ్ళ పరిస్థితులు ఏంటి ఎమ్మెల్యే అయిపోవాలి అయిపోవాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది కానీ ఎమ్మెల్యే అవ్వాలంటే ఏంటి అవితే ఏంటి అవ్విన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇలాంటివి అనేకమైన ఉంటాయి ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్ ఒక రెండు లక్షల మంది యావరేజ్గా ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తి ఆ సమూహానికి రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఇది మామూలు విషయం అయితే కాదు అలాంటి వాళ్ళతో మీరు బిహేవ్ చేసిన బిహేవియర్ ఏంటి నాలుగు సంవత్సరాలు సరే నేను అంటుంది నీకు అవసరం వచ్చిన రోజు నువ్వు పిలుస్తావా నీకేం కావాలని ఇస్తావా ఈరోజు నిన్న అయిపోయిందిగా ఈరోజు ఇవ్వు ఈరోజు ఇవ్వా ఈరోజు ఇవ్వు రేపు మళ్ళా ఎన్నికలు వస్తాయిగా మళ్ళా తీరా ఏమంటారు మీరు జనసేన పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు నిలబడగలరా నేను అడుగుతున్నా అదే రోజు అని అదే మా నేను అందరినీ అడుగుతున్నాను అరే మీ దగ్గర ఉన్న నూట యాభై ఒక్క మందిలో ఎంతమంది ఉంటారా మీ దగ్గర మీ దగ్గర ఎంతమంది ఉంటారు చెప్పండి ప్రజాస్వామ్యం అది కాదు ఓడినా గెలిచినా ప్రజలు ఓట్లేయాలి నువ్వు మోసం చేసి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకుంటావా నిజాయితీతో నిలబడి ఓడిపోయి వాళ్ళ దగ్గర ఉంటావా అది ఇప్పుడు జరుగుతున్న ఎంటైర్ ఎపిసోడ్ నిజాయితీగా ఈరోజు మేము అందుకే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మా గత సంవత్సరంలో సంవత్సరం మా మా ఆవిర్భావ దినోత్సవం అప్పుడు చెప్పాడు ఆయన క్లియర్గా చెప్పాడు అందరినీ కలుపుకొని వెళ్తాను ఆపోజిట్ ఏదైతే యాంటీ ఇంకంప్రెన్సీ ఓటు ఉందో ఒక్కటి కూడా ఇవ్వనని చెప్పి చెప్పారు నేను అదే చెప్తున్నా ఈరోజు మీరు ఉత్తరాంధ్ర అని అండి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెవెంటీ పర్సెంట్ యాంటీ ఓటింగ్ జరిగింది మేము ఈరోజు చెప్తున్నా మేము కస్టోడియన్గా ఉన్నాం ఆ సెవెంటీ పర్సెంట్కి ఆ సెవెంటీ పర్సెంట్ కూడా ఒక్క ఓటు కూడా వేస్ట్ అవ్వకుండా అవన్నీ కూడా ప్రజల కోసం మరి రాజ్యాంగం కోసం మరి ఈ ప్రజాస్వామ్యం కోసం మేము ఉపయోగిస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉపయోగిస్తాం నేను ఈరోజు అడుగుతున్నా బాబు సజ్జల నీ శుద్ధులు చాలు కానీ నువ్వు వంటది ఏంటి వాళ్ళు మీ మీ ఓటర్లు కాదా దెబ్బ సన్నాసి సలహాలు అండి వదిలేదు సార్ సన్నాసి సలహాలు ఏంటి అలాగే ఉంటారు అంటే లైక్ మైండెడ్ పీపుల్ అండి ఆల్ థాట్ ప్రాసెస్ ఆల్ థాట్ ప్రాసెస్ ఒకటే కాబట్టి ఈయన థాట్ ప్రాసెస్ మీద అలాంటి వాళ్ళు దొరుకుతారు వాళ్ళు దొరికితే ఎక్కడ నేను సజ్జలకు స్ట్రైట్గా అడుగుతున్నా అంటే నీకు చదువుకున్న డౌడు నీకు ఓటేయకూడదా వినండి బాబు చదువుకున్న వాళ్ళు ఎవరు మీరు దయచేసి ఈ టీవీ ద్వారా నేను చెప్తున్నా సజ్జల ఐడియా ఏంటంటే చదువుకున్న నోట్లు మాకొద్దు తెలివే నోట్లు మాకు వద్దు మేము మోసం చేయాలంటే మేము పెన్షన్లు గెన్షన్లు ఇస్తాం కదా వాళ్ళు మాత్రమే మా మా దగ్గర అని అనుకుంటున్నారు కథ కూడా తెలుసుకోవాలి ఎప్పుడైతే మరి మద్యము సేల్స్ తగ్గుతాయో ఆ రోజు కొత్తగా స్కీమ్ తెచ్చి ఆ డబ్బులు ప్రజల్లో వదులుతాడు జగన్మోహన్ రెడ్డి చూసుకోండి నాలుగు సంవత్సరాలు ఆ డబ్బులు రొటేట్ అవుతాయి ఆ డబ్బులు మళ్ళా సాయంత్రం అయ్యేసరికి మళ్ళా త్రూ మద్యం ద్వారా ఆయన గల్లాపెట్టులో చేరితాయి అప్పులేమో ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి గల్లాపెట్టలేమో జగన్మోహన్ రెడ్డికి నిండుతాయి ఈ అది తెలియదు అనుకుంటున్నా సజ్జల ఈ స్ట్రాటజీ అంతా తెలియదు అనుకుంటున్నావు ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఆముచ్చుట కూడా చూసేది కానీ ఆ ముచ్చట కూడా వెరీ నియర్గా ఉంది నీకు అర్థం కాని విషయం ఏంటంటే తొమ్మిది జిల్లాల్లో జరిగింది మరి నాకు అర్థం మీకు అంటే పట్టభద్రులు ఎవరు కూడా పెన్షన్లు తీసుకోలేదా వాళ్ళ తండ్రిని తీసుకోలేదా అని నువ్వు నీ స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు ఇంకా నాలుగు జిల్లాలు ఉన్నాయి ఆ నాలుగు జిల్లాలో అన్ని లక్షల మంది ఓట్లు వేశారంటే అన్ని లక్షల కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఆ నాలుగు జిల్లాల్లో కూడా నేను అంటున్నా ఆ నాలుగు జిల్లాల్లో కూడా జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు చాలా విపరీతమైన స్ట్రాంగ్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ పైన అంటే పదమూడు జిల్లాలు అంటే వీళ్ళు జిల్లాలు నేను మాట్లాడిన కానీ పదమూడు జిల్లాల్లో అపోజిషన్ పార్టీ ఎంతైతే స్ట్రాంగ్గా ఉందో వీళ్ళు యాంటీ ఈడికి వెయ్యకూడదు ఈ ఫ్యాన్ గుర్తుకి వెయ్యకూడదు అనుకున్న వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రేపు సజ్జలు కాదు ఎవరు చెప్పినా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఓడిపోయడం ఖాయం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం ఖాయం అందులో ఎటువంటి డౌట్ లేదు ఓకే తిరుపతి రావు గారు వస్తాను మీకన్నా ముందు చిన్న బ్రేక్ తీసుకొని మీ దగ్గర